देश చరిత్రలో దళితుల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఆదివారం సాయంత్రం గోదావరికని మార్కండేయ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాదిగల మహాశక్తి సభకు ఎమ్మెల్యే చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. పుట్టిన బిడ్డ నుండి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కష్ట నష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంపై కొంతమంది కావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కసారి పథకం అమలైతే తొలగించే విధానం ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు. రామగుండంలో ఇదివరకే 100 మందికి దళిత బంధు ఇచ్చామని రాబోయే కాలంలో 1100 మందికి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చారు. కేవలం దళితుల సంక్షేమానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా రామగుండంలో తాను సాధించిన అభివృద్ధిని ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను ఈ సందర్భంగా వివరించారు. ఇలా ఆసన పెన్షన్ ద్వారా నెలకు 6 కోట్ల పైచీలకు రూపాయలు ఇలా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల తల్లుల కుటుంబాలకు ఇలా అకౌంట్ లో పడుతున్నాయంటే ఇలా ఇంత గొప్పగా ఈ పథకం అవలవుతా ఉందో ఒక్కసారి చూడండి. మరి ఈ 69,000 మంది 2,000 తీసుకుంటున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఇలా కేసీఆర్ గారు మా దేవుడు, కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము గెలిపించుకుంటాము, కేసీఆర్ గారి నాయకత్వం మాకు కావాలి, రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండాను కోరుకంటి చంద్రన్నను గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. పెట్టుకున్నారు మన రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక్కసారే ఏ పథకం కూడా ఇవ్వడం సాధ్యం కాదు. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత కుటుంబాలకు 100,000 రూపాయలు లోన్ ఇవ్వాలని నిర్ణయాలు చేశారు. ఇంకా ఇద్దామని చెప్పారు. కానీ ఆ బ్యాంకు దాడికి పోతే బ్యాంకులో ష్యూరిటీ గ్యారంటీ అడిగితే ఆ గ్యారంటీ ష్యూరిటీ పెట్టుకోలేక మళ్ళీ వెనకకు వచ్చాడు. ఆ లోన్ వచ్చేది లేదు, ఆ బ్యాంకులల్లా ష్యూరిటీ పెట్టేది లేదు. ఇవాళ దళిత బంధు పథకం భారతదేశంలోనే ఎవరి ష్యూరిటీలు లేకుండా డైరెక్ట్గా బ్యాంకులోనే అకౌంట్లో 10 లక్షలు పడేటువంటి ఏకైక పథకమే దళిత బంధు పథకం. భారతదేశంలో ఇంత పగడ్బందిగా నిర్ణయం చేసి ప్రకటించినటువంటి పథకం లేనే లేదు. మరి 60 ఏళ్ళు పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళు ఏమీ చేయరు. ఇంత గొప్పగా చేస్తున్నటువంటి పథకాలను ఇలా విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి నాయకులకు తప్పకుండా మనము బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా ఒక్కతాటిపైకి రావడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇలా సంక్షేమ పథకం అందుతా ఉన్నది. అనంతరం రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మాదిగ మహాశక్తి సభ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపేలి అభిషేక్రావు, కార్పొరేటర్లు ఇంజపూరి పులేందర్, కలవల శిరీష సంజీవ్, పామకొట్ల భాస్కర్, కుమారు శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, బాలరాజ్ కుమార్, అంతర్గం సర్పంచ్ తుంగపెట్టి సంతోష్, నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాస్ మారుతి, జడిగామ నర్సయ్య, నడిపల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, రాకం వేణు, చెల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రామగుండం నియోజకవర్గం పరిధిలోని డప్పు కళాకారులు ఈ మహాసభ సందర్భంగా
బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే కోరకంటి కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా స్వాగతించారు. చందర్ గెలుపు కోసం వాడవాడలా డప్పు కొట్టి దర్విస్తామని కళాకారులు ప్రకటించారు.